విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం తాడిపుట్టు పంచాయతీ యూబొడ్డుపుట్టు గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. సందర్భంలో స్థానికులు మాట్లాడుతూ వర్షాల కారణంగా మంచినీరు బురదమవుతుందన్నారు. ఆ నీరు త్రాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి సదుపాయం వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఉకుంపేట మండలం తాడిపుట్టు గ్రామ పంచాయతీ. నా పేరు తూబూరు దేవన్రాజ్, యూబొడ్డుపుట్టు గ్రామం. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అయితే పశువులు తాగేటట్లుగా ఉంది. దీనికి అధికారులు అయితే పట్టించుకోలేదు. దీనికి తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ గాని దీనికి పట్టించేసుకొని వెంటనే మరమ్మతులుగా మా గ్రాంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ వాటర్ తాగడం వల్ల సుమారుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ దగ్గు, జలుబు, అలాగే స్కూల్స్ కూడా ఈ వాటర్ తాగడం వల్ల పిల్లలు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. పిల్లలకైతే కనీసం జలుబు చేసిన సందర్భంలో మేము చాలా బాధపడుతున్నాం. అందుకే దీనికి తక్షణమే అధికారులు దీనికి బాధ్యత వహించి దీనికి బొడ్డాపుట్టు గ్రామము తాడిపుట్టు పంచాయతీ. మాకు ఇక్కడ నీళ్ళు కూడా మంచి లేవండి, బురదగా ఉంది. అందుకే మంచి నీళ్ళు కావాలనుకుంటున్నాం. ఎప్పటి నుంచి అమ్మా మీకు నీళ్ళు లేదు ఇలాగా? చాలా రోజుల నుంచి ఇలాగ వర్షం పడడం వల్ల మీకు కలుపు నీళ్ళు వస్తుంది. మళ్ళీ ఎండ కాస్తే నీళ్ళు కూడా రాదు, ఆగిపోతుంది. మరి నీళ్ళు తాగడం వల్ల మీకు ఏమైనా జబ్బులు గట్రా ఏమైనా వస్తాయా? దగ్గు, జలుబు, రొంపాన్ని, జ్వరాలు కూడా వస్తుంది. మరి ఈ విషయాన్ని మీరు పైకి ఏమైనా చెప్పారా? అధికారులకు ఏమైనా చెప్పడం ఏమైనా జరిగిందా? అదిగో ఒకటి బడ్లు పెట్టారండి, వచ్చింది. ఇదిగో ఇప్పుడే ఇంకా అంతే ఆగిపోయింది. అది వేసి ఎన్ని నెలలు అయిందమ్మా అక్కడ పైప్ లేసి?